ఏఎన్ఏ మరణంపై ఉప్పు ఈశ్వరయ్య అనే వ్యక్తి దాడి చేశారని నెల్లూరు జిల్లా అనంతసాగరం పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. మండలంలోని మినగల్లు గ్రామ సచివాలయంలో తాము విధులు నిర్వహిస్తుండగా దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు ఆమె తెలిపారు. అరుణమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను మినగల్లు సచివాలయంలో ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన కాడి నుంచి కుటుంబ కలహాలతో నేను నా భర్త మీదకి మా బావ ఉప్పు ఈశ్వరయ్య అనే అతను నా గత 4 సంవత్సరాల కిందట మమ్మల్ని పిల్లలు లేరని వేధిస్తున్నాడు. అలాగే నా శాలరీ అమౌంట్ అయిన 4 లాక్స్ ఎస్బీఐ ద్వారా ఇప్పించుకున్నాడు. ఈ కలహాలు ప్రతిదానికి అతనే కారణం అవుతున్నాడు. నేను ఈరోజు మినగల సచివాలయంలో విధులు నిర్వహిస్తుండగా నా మీదకి వచ్చి అతను దాడి చేయడం, ఎలాగంటే అలాగ మాట్లాడడం జరిగింది. ఉప్పు ఈశ్వరయ్య అనే అతను ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవరు. తన వల్ల నాకు ప్రాణహాని ఉంది, అలాగే నా కుటుంబానికి కూడా ప్రాణహాని ఉంది. నాకు రక్షణ కల్పించండి. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.